విల్సన్ గారు. సార్ బేసిక్ గా నాయకత్వం చేసే వాళ్ళకి ధైర్యం ఉండాలి, పిరికోళ్ళు అసలు నాయకత్వంలోకి రావాల్సిన అవసరం. మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, మామూలుగా చక్కగా మీ జాబ్ మీరు చేసుకుని బతకచ్చు, భార్య బిడ్డలతో. కానీ నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఏంటంటే చావు తెగించి పనిచేసేవాడే నాయకుడు అవుతాడు. కాబట్టి వీళ్ళు ఇంత పిరికి పందలు, వీళ్ళకి నాయకత్వం ఎందుకు? వీళ్ళ చేతకంత అద్దమలకు ఇందులో పిరికితనం ఉండదు, మోసకారితనం ఉంటే ఉండొచ్చు, కానీ పిరికితనమే ఉండదు ఇందులో. లేదు సార్, ఇప్పుడు అంటే అట్లాగా సార్, ఒక ఉద్యమంలో ఇంత పెద్ద ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం వణికిపోయిన తర్వాత ప్రభుత్వం దగ్గర వీళ్ళు వణికిపోవాల్సిన అవసరం లేదు, వీళ్ళ వెనక లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. విజయవాడ వీధుల్లో కథం తొక్కితే లక్షల మంది, ఇంకా అంతకు మించినటువంటి బలం ఏం కావాలి? ఇంకా బలం బహుశా నేను అనుకోవటం ఈ మధ్య కాలంలో ఏ ఉద్యమానికి ఇంత దన్ను రాలేదు, వీళ్ళకి వచ్చింది ఎంత బలోపేతమై ఉండాలి. ఇది నేను ఆ రోజు చెప్పాను, నా మాటలు 100% రుజువైన. ఎందుకంటే మీరు లీడర్షిప్ చేసేటప్పుడు మీకు ఒక డైనమిజం ఉండాలి. డైనమిజం లేని వాళ్ళకి మీకు లీడర్షిప్ ఎందుకు? నేను అంటున్నాను, వెంటనే మీరు రిజైన్ చేయండి. మీ పదవి మీకు చేతగానే అద్దమ్మలు అయితే రిజైన్ చేయండి. ఉద్యోగులు వాళ్ళు కావాల్సింది వాళ్ళు కోరుకుంటారు. అసలు మీరు పెట్టిన కండిషన్లు మీరే సెల్ఫ్ గోల్ వేసుకుంటేటాగా? మీరు పెట్టిన కండిషన్ ఏంటి? పిఆర్సీ కమిషన్ ఇవ్వాలన్నారు, రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మీ చేతుల్లో ఉంది ఆ రిపోర్టు, మీరు దీన్ని పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. ఎందుకు ఇంతమంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా ఇంత పిరికి పందలుగా ఎందుకు తయారయ్యారు? ఇంత మోసం చేయాల్సిన అవసరం ఏంటి? అరే మన బిడ్డలను మోసం చేసుకున్నట్టు అండి, నెక్స్ట్ జనరేషన్ మోసం చేసినట్టు. గత ప్రభుత్వం 40% ఫిట్మెంట్ ఇస్తే, లేకపోతే 27% ఐఆర్ ఇస్తే మీరు ఎందుకు అంటే, మీరు ఆదాయం మరి రోజు రోజు పడిపోవడం కారణం ఏంటి? ఈ చేతకాని ప్రభుత్వం కాదా? మరి ముఖ్యమంత్రి దగ్గర మీరే సవాల్ ఇసరాలి. మీరు అమరావతిని ఎప్పుడైతే పడకే ఇచ్చారో ఇన్కమ్ పడిపోయిందని చెప్పాలా? ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు అంత చేతకంతనం దద్దమ్మల్లాగా మీరు మారిపోయారు? రాష్ట్రానికి ఇన్కమ్ తీసుకురావడం చేతకాని ముఖ్యమంత్రి గురించి మీరు బాహాటం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసమే మీరు ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు, ఆ ప్రయోజనం మీరు దెబ్బతీశారు. చచ్చిపోతే ఎవరో ఒకరు మిమ్మల్ని తీసుకెళ్లి పాడి కడతారు, లేకపోతే చందాలు వేసుకొని చేస్తారు. ఆ మట్టి డబ్బుల కోసం మీరు దిగజారిపోయారు కదండి. ఏంటది నేనేమంటానంటే ఇవన్నీ ఒక ఎత్తే ఏమి సాధించకపోయి నేను సంతోషపడేవాడిని. కానీ విల్సన్ గారు, అప్పుడు అంత్యక్రియలకయ్యే ఖర్చు మట్టి ఖర్చుని తగ్గించడం ఏంది, మళ్ళీ ఇంకో 5,000 ఇచ్చాములే అని చెప్పంటో ఎంత ఇన్హ్యూమన్ అది. ఎవరైనా టచ్ చేస్తారా సార్? అసలు దాన్ని ఇంకో 5,000 ఇస్తున్నాంలే మీకు అని మీరు అన్నట్టుగా ఏం దానికోసం? అది ఒక గౌరవప్రదం సార్. ప్రభుత్వంలో 30-35 సంవత్సరాలు పనిచేశారు, ప్రభుత్వానికి సేవ చేశారు, కాబట్టి వాళ్ళు మరణించినప్పుడు అదొక గౌరవప్రదమైన ఇష్యూ తప్ప ఆ మాత్రం 4 మనుషులు రారా, ఆ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకోలేరా? కేవలం ఒక గౌరవంగా ప్రభుత్వం చేస్తున్న దాన్ని దాంట్లో కూడా తేరాలటం, అది రెస్పెక్ట్ మనం హానర్ చేయడం. అది భారతదేశంలో ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా మనకి ఆ బరీల అమౌంట్ ఇస్తారు, అది జరుగుతుంది. కానీ మీరు అన్నిటికంటే దారుణం ఏంటంటే, హక్కులు సాధించకపోయిన పర్లేదు కానీ మీరు చేసిన నిర్వాహకం ఏంటి? క్షమాపణలు అడిగారు అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారి మీద అంత ప్రేమ ఎందుకు గారు? మీకు ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ ఉంటే వైసీపీలో చేరండి, వెల్ అండ్ గుడ్, వైసీపీలో చేరండి. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి, ఎంపీగా పోటీ చేయండి, తప్పులేదు. కానీ మీరు ఇంతమంత లక్షల మంది ఉద్యోగులు ఆత్మగౌరవం తాకట్టు పెట్టండి, మీకేం హక్కు ఉంది? ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు కలుపుకొని పోలేదు? మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఎందుకు సాటిస్ఫై చేయలేదు? అసలు ఒక్క డిమాండ్ అన్న మీరు సాధించారండి, ఒక్కటి మొత్తం కాదు. మీరు 2% హెచ్ఆర్ఏ కోసం మీరు ఆందోళన చేశారు, ఇంతమంది లక్షల మంది వచ్చారా అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా దెబ్బతీసారా? కాబట్టి బేసిక్ గా ఈ ప్రభుత్వం ఇంత ప్రజా వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంటే ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు ప్రజానీకంగా, మీకు ఎందుకు సపోర్ట్ నిలబడ్డారంటే మీకు జరిగిన అన్యాయం కాబట్టి నిలబడ్డారు. అదే సమయంలో ప్రభుత్వం మీద వాళ్ళందరికి వ్యతిరేకత ఉంది, కామన్ మ్యాన్కి ఈరోజు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్కమ్ జనరేట్ చేయడం లేదు, ఒక కనీసం ఒక గుండు సూది తయారు చేసే పరిశ్రమ కూడా పెట్టలేకపోవడం కారణం ఏంటి? అసలు ఆయన ఏంటి, దైవం సంబూతుడా? అక్కడెక్కడో కూర్చొని చెప్పడం వల్ల కాసేపు ఏమో ఆన్లైన్ లో వస్తాడంట, మాట్లాడతారంట. అసలు ఆన్లైన్ లో రావడం ఏంటి? ముఖ్యమంత్రి గారు మాట్లాడండి, చర్చలు జరపండి. చర్చలు జరిపితే కదా మీరు ముఖ్యమంత్రి, మీకు ఆ పీఠం ఇచ్చింది, మీకేమన్నా మీ రాజశేఖర రెడ్డి గారికి సొంత లెగసీ లేకపోతే ఓటు అనేది వచ్చింది కదా, రాజ్యం కాదు కదా ఇది, ఏమైనా పులివెందల సొంత రాజ్యమా మీరు సంపాదించుకున్నారా? కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైనప్పుడు ముఖ్యమంత్రి గారు డెమోక్రటిక్ గా మీరు మాట్లాడండి, ఇది వాట్ ఈస్ వాట్, ఇది మా పరిస్థితి ఆర్థికని మీరు చెప్పుకోండి. అదే సమయంలో మీరు కూడా డిస్కస్ చేయండి, చీఫ్ సెక్రటరీ గారు కూడా ఏం చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలో చూడాలా. అట్టు మనుషులు అయిపోయారు ఏంటి, ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి
మొన్న వచ్చిన ప్రజలు తిరుగుబాటు ఎందుకు చేశారంటే ఒక వాళ్ళ హక్కులు మాత్రమే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉండే కోపాన్ని ప్రదర్శించడానికి మొన్న జరిగిన ఆ ప్రదర్శన మహాప్రదర్శన అనేది ఒక సంకేతం. కాబట్టి ఆ ఆగ్రహం చల్లారిపోవాలా, వాళ్ళందరిలో సజీవంగానే ఉంది. దేని ఏమంటారంటే ఉద్యోగులు నెక్స్ట్ జనరేషన్ కాపాడాలి, నెక్స్ట్ జనరేషన్ కాపాడడం కోసం నిలబడాలి. రిపోర్ట్ ఇవ్వకుండా మీరు దిగజారిపోయారంటేనే మీరు వ్యవస్థ నాశనం చేశారు. రేపు పొద్దున ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? మిమ్మల్ని నమ్మి రోడ్డు మీదకి వస్తారా? ఇంత మందిని నమ్మి రోడ్డు మీదకి వస్తే పేక్ కోసేస్తారండి. ఈ పేక్ వేయడం కంటే ఏమైనా తేడా ఉందా? లేదు. అసలు ఇంత ఇమీడియట్ గా మీరు వాయిదా చేయాల్సిన అవసరం ఏముంది? మేము సమ్మెని వాయిదా చేస్తున్నాం అని చెప్పండి, ఇంకొక వారం రోజులు టైం తీసుకోండి, మళ్ళీ చర్చలు జరపండి, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మీరు కూర్చోండి, మాట్లాడి ఫైనల్ చేసుకోండి. సడన్ గా ఎందుకు వెళ్ళారు మీరు? ఎందుకు ఏ ప్రయోజనం కోసం మీరు వెళ్ళారు? ఎందుకంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకి ఎట్టైనా వెళ్ళకుండా ఉండాలి, అది విషయం. అక్కడ ఇందాక గఫూర్ గారు మనం మాట్లాడుకున్నాం. అసలు మీరు ముందు ప్రభుత్వం అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ చేత మేము ఎస్మ ప్రయోగిస్తామని చెప్పడం ఎంత ఎంత దొమ్మ ధైర్యం ఉంటే ఆ పనిచేస్తుంది ప్రభుత్వం అంటే అసలు మీరంటే లెక్కలేనితనం కదా. అంటే ఈ రోజు ఉద్యోగస్తులుగా రేపు పొద్దున్న నుంచి మీరు ఎట్ట పనిచేస్తారు? అంటే మీరు చేస్తున్న ప్రతి నిర్వాహకం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ హక్కులు దెబ్బ. ఉద్యోగులు అంటే ఎవరో కాదండి, ఉద్యోగులు అంటే మీ అన్న మా అన్న మా నాన్న మా మీ అక్క మీ చెల్లెలు వీళ్ళందరూ ఉద్యోగస్తులే. వాళ్ళ కుటుంబం మీద ఒక ఎంప్లాయ్ మీద 5 మంది 10 మంది బాధపడి బతుకుతుంటారు. కాబట్టి ఉద్యోగస్తుల్ని ప్రజల నుంచి దూరం చేయొద్దు. ఎంత అవమానాలు చేశారు, ఎంత అవమానాలు పాలు చేశారు, వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. మీరు వాలంటీర్ల గురించో లేకపోతే సచివాల ఉద్యోగుల గురించి మీరు ఒకళ్ళతో పుచ్చుకో, అసలు మీకు సంబంధించిన హక్కుల గురించి మాట్లాడడం మానేసి వాళ్ళ గురించి ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడతారు. మీకు మాకు అడ్డమయ్యారు వాళ్ళు, అసలు అవసరం ఇది రాజ్యాంగేతర వ్యవస్థ అని చెప్పి వాలంటీర్ల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి ప్రతి దశలోనూ ఎక్కడగాడ ఈ ఉద్యోగ నాయకులకి చావలేదు. వీళ్ళు నలుగురిని వెంటనే వీలైతే అంటే వీళ్ళు నేనేమంటానంటే మీ ఉద్యోగ సంఘాల మిగతా ప్రతినిధులు అందరూ కలిసి వాళ్ళందరూ నలుగురు దించితే తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీ హక్కులు కాపాడుతాం. చిన్న చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం.